కరోనా నివారణ చర్యల్లో భాగంగా అలాగే కేసుల ఉధృతిని తగ్గించేందుకు తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఇటీవల రాష్ట్రాలు కావచ్చు, అలాగే వివిధ జిల్లాలు కావచ్చు, కలెక్టర్లే కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వానికి చెప్పిన తర్వాత లాక్డౌన్ ని విధిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి రేపటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రాబోతుందని చెప్పి కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలపడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలు, అలాగే గుంటూరులో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉందని చూసుకుంటే కనుక మొదటి నుంచి గుంటూరు జిల్లాలో వ్యాప్తి అనేది కొంచెం తక్కువగానే ఉంది. రెండు సార్లు లాక్డౌన్ పెట్టిన తర్వాత కూడా వ్యాప్తి తక్కువగానే ఉంది. ఎప్పుడైతే ఈ వలస కార్మికులని వదలడము, అలాగే లాక్డౌన్ తెరవడము, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండకుండా బయటకు తిరగడం చేస్తున్నారో, అనేక ప్రాంతాలతో పాటు గుంటూరులో కూడా వ్యాప్తి తీవ్రత ఎక్కువ అవడం జరిగింది. దాదాపుగా గుంటూరులో ఇప్పటి వరకు 3963 కేసులు నమోదయ్యాయి. దాంట్లో 1902 మంది సంపూర్ణంగా వ్యాధిగ్రస్తత నుంచి బయటపడడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 35 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా ఉన్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మళ్ళీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కరోనా వ్యాప్తి కట్టడి చేయడానికి రేపటి నుంచి లాక్డౌన్ విధించాలి అన్న విధంగా కలెక్టర్ ఆనంద్ శామ్యూల్ గారు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా వివరించడం జరిగింది. గుంటూరు ప్రజలందరికీ ఉదయం 6 గంటల నుంచి పొద్దున 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి, అలాగే ఎమర్జెన్సీ సరుకులు తెచ్చుకోవడానికి కూడా సమయం అనుమతి ఇస్తున్నారు. తర్వాత ఎవరు బయటికి రావడానికి వీలేదని, అత్యవసర పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అధికారులకి సమాచారం ఇచ్చి వారి అనుమతి పొందిన తర్వాతే బయటికి రావాలి అని చెప్పి కొన్ని హెల్ప్ లైన్ నంబర్లు కూడా గుంటూరులో వాళ్ళు పంపిణీ ఇవ్వడం జరిగింది. ఇవి కనుక ఖచ్చితంగా బయటికి వచ్చే వాళ్ళు, ఎవరైనా ఎమర్జెన్సీగా వచ్చే వాళ్ళు అయినా సరే, మాస్క్, గ్లౌజ్, అలాగే శానిటైజర్లు ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు శానిటైజర్లు వినియోగించాలి అన్నటువంటి రూల్ కూడా పెట్టడం జరిగింది. ఈ విధి విధానాలని, ఈ నియమాలు ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్పదు. అది ఎవరైనా సరే ఖచ్చితంగా చట్టానికి లోబడి ఉంటారు, చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గారు చెప్పడం జరిగింది. సో గుంటూరు ప్రజలందరికీ ఈ వార్త, మా ఛానల్ చూస్తున్న వీక్షకులందరూ కూడా గుంటూరులో మీ బంధువులు మీ స్నేహితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వార్తను వాళ్ళకి చేరవేయండి. గుంటూరులో రేపటి నుంచి లాక్డౌన్ పెట్టబోతున్నారు. దయచేసి అందరూ ఈ కరోనా నుంచి జాగ్రత్త పడుతూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని చెప్పి అందరి తరఫున కోరుకుంటున్నాం.